నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విద్యుత్ కొనుగోలుపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ లేఖ. అన్ని రకాల చట్టాల నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని వివరణ. ఈఆర్సీ తీర్పులపై కమిషన్లు వేయకూడదని రేవంత్ సర్కార్కు తెలియదా? రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ లేఖ. విశ్రాంత ఇంజనీర్లతో సమావేశమైన జస్టిస్ పీసీ ఘోష్, ప్రాణహిత చేవెళ్లా కాదని కాళేశ్వరం చేపట్టడంపై కమిషన్ ఆరా. సచివాలయంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష, పోడు భూములపై అధికారులతో చర్చించిన మంత్రి. దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఫ్లయింగ్ క్యాడెట్ల కవాతు, ఫ్లైట్ క్యాడెట్, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ల విన్యాసాలు. విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర, ఛత్తీస్గఢ్తో రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక జ్యుడీషియల్ కమిషన్ విచారణకు ఆదేశించింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ విచారణ జరుపుతుంది. ఈ కమిషన్ ఇప్పటికే పలువురు అధికారులతో పాటు సంబంధిత వ్యక్తులను విచారణ చేసింది. ఆ ప్రక్రియలో భాగంగానే భారత రాష్ట్రం తదినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కమిషన్ నోటీసులు జారీ చేసింది, వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ కమిషన్ కేసీఆర్ ఇచ్చిన గడువు ఇవాళతో ముగినది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు ఒక 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. అందులో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలను చూసుకుంటే మనం రాజకీయ కక్షతో ఈ కమిషన్ ఏర్పాటు చేశారని, అసలు ఈఆర్సీలు తీసుకున్న నిర్ణయాలపై ఎంక్వైరీ కమిషన్లు వేయాలన్న ఇంకితం కూడా రాష్ట ప్రభుత్వానికి లేదని కేసీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. ఇదే సమయంలో సుదీర్ఘ లేఖలో ప్రధానంగా తెలంగాణ రాష్ట ఏర్పాటుకు ముందు ఉన్న విద్యుత్ పరిస్థితులు, తెలంగాణ రాష్ట ఆవిర్భావ సమయంలో ఉన్న విద్యుత్ పరిస్థితులను పూర్తి స్థాయిలో పూర్తిగా వివరించి, ఈ ప్రయత్నంలోనే తాము కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని, ఆ పరిస్థితుల ప్రకారమే నడుచుకున్నాను తప్ప అటువంటి వేయలేదు, పూర్తిగా చట్టాలు నిబంధనలకు లోబడి అన్ని రకాల అనుమతులు కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకున్న తర్వాతనే అప్పుడున్న పరిస్థితులు, అప్పటి అవసరాలు, రాష్ట ప్రజల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని తాము విద్యుత్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నామని కూడా కేసీఆర్ ఆ లేఖలో ప్రధానంగా స్పష్టం చేశారు. అన్నింటికి మించి ప్రభుత్వం అప్పటి తెలంగాణ ప్రభుత్వ కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వ విజయాలను చిన్నగా చేసేందుకే రాజకీయంగా తనను తన ప్రభుత్వం తన అప్పటి ప్రభుత్వాన్ని బదనాం చేసే ఉద్దేశంతోనే ఈ కమిషన్ ఏర్పాటు చేశారని కూడా కేసీఆర్ ఆక్షేపించారు. అన్నింటికి మించి చట్ట ప్రకారమే తాము పూర్తి స్థాయిలో చేశామని, అప్పుడు తెలంగాణ ఈఆర్సీ విద్యుత్ నియంత్రణ సంస్థ విచారణ కూడా చేసి వాటన్నిటికి సంబంధించి అభిప్రాయాలు కూడా సేకరించిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఈఆర్సీ ముందు తన అభ్యంతరాలను కూడా తెలిపారని, వాటన్నింటినీ పరిగణించిన తర్వాత ఈఆర్సీ నిర్ణయాలు కూడా తీసుకుందని కేసీఆర్ వివరణ చెప్పారు. అయితే ఇదే సమయంలో విచారణ కమిషన్ చైర్మన్ పై కూడా తనపై కొన్ని వ్యాఖ్యలు చేయడాన్ని అభ్యంతరకరంగా కేసీఆర్ వివరించారు. న్యాయమూర్తిగా పనిచేసి పూర్తి స్థాయిలో ఉండి తనపై అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోకుండా తానేదో తప్పు చేసినట్లు మాట్లాడడం కూడా భావ్యం కాదని కూడా కేసీఆర్ అన్నారు. ప్రత్యేకించి సూపర్ క్రిటికల్ సంబంధించి కూడా 2017 వరకు ప్లానింగ్ కమిషన్ 12 కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా సూపర్ క్రిటికల్ స్టేషన్ విద్యుత్ కేంద్రాలను వ్యతిరేకించలేదని కూడా చెప్పారు. ఇదే సందర్భంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందానికి సంబంధించి కూడా అప్పుడున్న పరిస్థితుల్లో పీజీసీఎల్ నుంచి కారిడార్ కొనుగోలు తప్పనిసరైందని, ఆ కొనుగోలు కోసమే 2000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం పీజీసీఆర్ లో కారిడార్ ను బుక్ చేసుకున్నామని, కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం 1000 మెగావాట్ల సరఫరా చేయడంతో మిగిలిన మరొక 1000 మెగావాట్ల కారిడార్ రద్దు చేసుకుని దానివల్ల ఎలాంటి నష్టం కూడా జరగలేదని కేసీఆర్ వివరణించారు. ఇదే సందర్భంలో అటు ఛత్తీస్గఢ్ నుంచి తాము కేవలం ₹3.90 యూనిట్ను కొనుగోలు చేశామని, ఇదే సందర్భంలో పక్క రాష్ట్రాలు ఎక్కువ ధరకు కొనుగోలు చేశామని, అది ఎలా ఎక్కువ కాస్ట్కు ఎక్కువ ధరకు కొన్నట్లవుతుంది, దానివల్ల రాష్ట్రంపై భారం ఎలా పడుతుందని కూడా కేసీఆర్ ప్రశ్నించారు. అసాధారణ పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు అసాధారణంగా తీసుకోవాల్సి ఉంటుంది, అప్పుడున్న తెలంగాణ పరిస్థితికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ కొరతలను నివారించేందుకు అధిగమించేందుకుతో పాటు మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని కూడా కేసీఆర్ ఆ లేఖలో స్పష్టం చేశారు. ప్రత్యేకించి బీహెచ్ఎల్ కు నామినేషన్ పద్దతిలో పనులు అప్పగించడానికి కూడా కమిషన్ తప్పుపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బీహెచ్ఎల్ ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అని, బీహెచ్ఎల్ కు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రైవేట్ కంపెనీలు కూడా నామినేషన్ పద్దతిన పనులు కేటాయించిన విషయాన్ని కూడా కేసీఆర్ లేఖలో గుర్తు చేశారు. ఇదే సందర్భంలో బీహెచ్ఎల్ కు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలని తమ పార్టీ పాలసీ కాబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఎల్ కు తాము నామినేషన్
పద్దతిలో ఇచ్చినట్లు కూడా కేసీఆర్ వివరించారు. ఇదే దామరచర్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి కూడా ఆ ప్రాంతంలో ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్న విషయమే కూడా వివరించారు. ప్రత్యేకించి ఇప్పటికే ఉన్న రాష్టంలో ఉన్న విద్యుత్ కేంద్రాలు కూడా గోదావరి తీరాన ఉన్నాయి. దక్షిణ తెలంగాణలో ఎటువంటి కేంద్రాలు లేని తరుణంలోనే అక్కడ దామరచర్లలో స్థలం అందుబాటులో ఉంది, అవసరమైతే నీరు కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో తాము దామరచర్ల ప్రాంతాన్ని ఎంచుకున్నామని, ఎక్కడ విద్యుత్ కేంద్రాలు పెట్టాలని కూడా రాష్ట ప్రభుత్వ పూర్తి విచక్షణతో కూడుకున్న నిర్ణయమని కూడా కేసీఆర్ అందులో పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ఒక అంశాలు ఏమైనా గతంలో రాయలసీమలో ఏమి లభ్యత ఉంది, ఉన్నందున గతంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టాల్సి వచ్చింది కూడా కేసీఆర్ ప్రశ్నించారు. వీటన్నింటితో పాటు తెలంగాణ రాష్టం తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న విషయం అందరికీ తెలుసని, వాటిని పూర్తిస్థాయిలో అధిగమించేందుకు వీలుగా తాము చర్యలు తీసుకున్నామని, వీటన్నింటినీ కూడా తమ ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావనంతరం తమ ప్రభుత్వ విజయాలను చిన్నవి చేసి చూపాలి, తమను బదనాం చేసి చూపాలన్న ఉద్దేశంతో ఈ విద్యుత్ కమిషన్లు ఏర్పాటు చేశారన్నారు. ఇదే సందర్భంలో న్యాయపరమైన అంశాలను కూడా కొన్ని నింటిని కేసీఆర్ ఏమైనా ప్రధానంగా విచారణ కమిషన్ గా ఉండి అన్ని అంశాలను పరిశీలనలోకి తీసుకోకుండా, పూర్తిస్థాయిలో సాక్ష్యాలు అన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా తామేదో తప్పు చేశామని భావించినట్లుగా ముందుగానే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని కేసీఆర్ అన్నారు. ఇదే సందర్భంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తాను కమిషన్ ముందు హాజరయ్యి తర్వాత లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక తాను కమిషన్ ముందు హాజరై అన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని అనుకున్నాను, కానీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనే అది కాలేదు. పైగా ఇచ్చిన గడువు విషయమే కూడా తనను ఉద్దేశించి కేసీఆర్ దాన్ని తప్పుపట్టారు. వీటన్నింటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో తాను వివరణ ఇస్తున్నానని చెప్పారు. ఇదే సందర్భంలో న్యాయపరమైన విచారణ అర్హత లేదంటూ కూడా కొంత ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు చెప్పుకోవచ్చు. విచారణ జస్టిస్ నరసింహారెడ్డి గారు విచారణ నుంచి స్వచ్ఛంగా తప్పుకోవాలని కూడా కేసీఆర్ తన లేఖలో వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో ఉద్దేశపూర్వకంగా ఇదంతా జరుగుతోందని, తనను పూర్తిస్థాయిలో బదనాం చేసేందుకు జరుగుతోంది, నిష్పాక్షికత లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక కమిషన్ ముందు హాజరై తాను ఏం చెప్పినా కూడా ప్రయోజనం ఉండదన్న వ్యాఖ్యలు కూడా కేసీఆర్ చేశారు. ఇది మొత్తం 12 పేజీల సుదీర్ఘమైన లేఖలో కేసీఆర్ అన్ని అంశాలను ప్రస్తావిస్తూ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విశ్రాంత ఇంజనీర్లతో సమావేశమైంది. తెలంగాణ రాష్ట ఆవిర్భావం అనంతరం 2015లో గోదావరి జలాల వినియోగంపై 5 విశ్రాంత ఇంజనీర్ల కమిటీ రాష్ట ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. విశ్రాంత ఇంజనీర్లు అనంతరాములు, వెంకట్రామారావు, చంద్రమౌళి, శ్యాంప్రసాద్ రెడ్డి, దామోదర్ రెడ్డి ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఆ నివేదికను ఇటీవల శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. మేడిగడ్డ నుంచి గోదావరి జలాల ఎత్తిపోత సబబు కాదని కమిటీ సూచించిందని, దాన్ని తొక్కిపట్టి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని అన్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ విశ్రాంత ఇంజనీర్లతో సమావేశమయ్యారు. ప్రాణహిత, చేవేళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు చేపట్టారన్న విషయమై ఆరాతిస్తున్న కమిషన్ అందుకు సంబంధించిన అంశాలను విశ్రాంత ఇంజనీర్ల నుంచి తెలుసుకోనుంది. కమిటీ నివేదికలోని అంశాలు, వాటిపై అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై జస్టిస్ పీసీ ఘోష్ దృష్టి సారించారు. కమిటీ లేవనెత్తిన అంశాలు, చేసిన సిఫార్సులు, వాటిపై ప్రభుత్వ చర్యల గురించి కమిషన్ వాకప్ చేస్తోంది. అందులో భాగంగా విశ్రాంత ఇంజనీర్లతో జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ సమావేశం కానున్నారు. వారి నుంచి అవసరమైన వివరాలు సేకరించనున్నారు. ధరణిని సమగ్రంగా ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ధరణి కమిటీ సూచనల మేరకు భూములకు సంబంధించిన చట్టాలన్నీ కలిపి సమగ్రంగా ప్రత్యేక చట్టం చేయాలని భావిస్తోంది. ధరణి పేరును భూమాతగా మార్చడం సహా రెవెన్యూ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేసేలా ముసాయిదా బిల్లు తయారవుతోంది. వచ్చే నెలలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఆ చట్టం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ధరణి పోర్టల్ను సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా అందుబాటులోకి తెస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పెండింగ్ లో ఉన్న సుమారు 2,20,000 దరఖాస్తులను నెల రోజుల్లో పరిష్కరించాలని అధికారులను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ ఆదేశించారు. ధరణితో పాటు భూ వ్యవస్థలను సమగ్రంగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడున్న ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించేందుకు బదులుగా భూములకు సంబంధించిన చట్టాలన్నీ కలిపి సమగ్రంగా ప్రత్యేక చట్టం చేసే దిశగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ముసాయిదా బిల్లును సిద్దం చేస్తోన్న సర్కారు వచ్చే నెలలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదించాలని యోచిస్తోంది. ధరణి పేరును భూమాతగా మార్చనున్నారు. భూమాత పోర్టల్లో ఇప్పుడున్న మాడ్యూళ్ల సంఖ్యని వీలైనంత వరకు తగ్గించి సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దేలా కసరత్తు చేస్తోంది. పోర్టల్ నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు ఇవ్వకుండా ప్రభుత్వానికి చెందిన ఎన్ఐసి లేదా సిజీజీ లేదా టీఎస్ ఆన్లైన్ కు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. సమస్యను బట్టి తహసీల్దార్ల నుంచి సిసిఎల్ఏ పరిష్కార బాధ్యతలు అప్పగించనున్నారు. రెవెన్యూ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీ సూచనలతో ప్రభుత్వం వాటిని పరిశీలిస్తోంది. ఆ కమిటీ త్వరలోనే తుది నివేదిక ఇవ్వనుంది. తుది నివేదిక సమర్పించే ముందే కమిటీ సిఫార్సులపై జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు.
కమిటీ సభ్యులతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమై సిఫార్సులపై చర్చించారు. ధరణి పోర్టల్ను పునర్వ్యవస్థీకరించి భూ సంబంధిత చట్టాల్లో మార్పులు చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. అందరికీ సులువుగా అందుబాటులో ఉండేలా పోర్టల్లో మార్పులు చేర్పులు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ధరణి సమస్యలపై దృష్టి సారించిన రాష్ట ప్రభుత్వం జనవరి 9 ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కిసాన్ కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది సునీల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ సభ్యులుగా, సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ కన్వీనర్గా ఏర్పాటైన కమిటీ నిపుణులు అధికారులతో చర్చించింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని ఆర్ఓఆర్ చట్టాలను పరిశీలించింది. క్షేత్రస్థాయిలో పర్యటించి పలు సమస్యలు గుర్తించి ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో 2020 అమల్లోకి వచ్చిన ఆర్ఓఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ తేల్చింది. హడావుడిగా భూ సమగ్ర సర్వే చేసి ఆ రికార్డులను ప్రామాణికంగా తీసుకోవడంతో సమస్యలు, రికార్డుల వివాదాలు పెరిగాయని కమిటీ భావిస్తోంది. పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు కలెక్టర్ వరకు వెళ్లాల్సి వస్తోందని కమిటీ తెలిపింది. ధరణిలో 35 మాడ్యూళ్లు ఉండటంతో ఏ సమస్యకు ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలో అర్థం కాక రైతులు ఇబ్బంది పడుతున్నట్లు కమిటీ పరిశీలనలో తేలింది. ఒక్కో తప్పు సవరించుకునేందుకు దాదాపు 1000 ఫీజు చెల్లించడం రైతులకు భారంగా మారిందని తెలిపింది. ధరణి డేటానే వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకోవడంతో రైతు బంధు రూపంలో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం జరిగిందని కమిటీ గుర్తించింది. ధరణి లోపాలను సవరించాలంటే పలు చట్టాలను సవరించడం లేదా కొత్త సమగ్ర ఆర్ఓఆర్ చట్టం చేయటం తప్ప మరో మార్గం లేదని కమిటీ సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 245,000 దరఖాస్తుల పరిష్కారం కోసం మార్చి 1 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. సుమారు 100,000 దరఖాస్తులు పరిష్కరించారు. ఆ తర్వాత మరో 100,000 వరకు కొత్తగా వచ్చాయి. రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా ఉండటంతో పెండింగ్ దరఖాస్తులు ప్రస్తుతం 220,000 చేరాయి. అసెంబ్లీ సమావేశాల్లోపే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్, జిల్లాల కలెక్టర్లతో పాటు అదనపు కలెక్టర్లు, తహసీల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తుల్ని వెంటనే పరిష్కరించాలని నవీన్ మిత్తల్ ఆదేశించారు. దరఖాస్తు సంఖ్యను బట్టి ఒక్కో జిల్లాకు వారం నుంచి నెల రోజుల వరకు గడువు విధించారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో, అతి తక్కువగా ములుగు జిల్లాలో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు వివరించారు. పెండింగ్ దరఖాస్తుల్లో దాదాపు సగం పాస్బుక్ లో తప్పులు సరిదిద్దడమే ఉన్నట్లు అధికారులు చెప్పారు. ధరణి పోర్టల్లో 188 సాంకేతిక లోపాలను గుర్తించి అందులో 163 సరిదిద్దినట్లు నవీన్ మిత్తల్ తెలిపారు. నెలాఖరు వరకు వీలైనన్ని పరిష్కరించాలని, వారం 10 రోజుల్లో మరోసారి సమీక్షించనున్నట్లు నవీన్ మిత్తల్ అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద విచారణ చేపట్టిన కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈడీ కోరిన సమాచారం వెంటనే పంపించాలని రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ది సహకార సమాఖ్య జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసింది. 2017 నుంచి 2024 వరకు పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని సూచించింది. పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం పంపించాలని పేర్కొంది. జిల్లాల నుంచి సమాచారం వచ్చాక సమాఖ్య ఎండీ కార్యాలయంలో వాటిని క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి పంపించనున్నారు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. వారం రోజుల్లో కలెక్టర్ల నుంచి సీనియర్ ఐఏఎస్ల వరకు స్థాన చలనాలు జరగనున్నాయి. పోలీసు శాఖలో ఐపీఎస్ బదిలీలకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాత్కాలిక బదిలీలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో పలు స్థానాల్లో ఉన్నవారిని మార్చింది. అనంతరం లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బదిలీలు నిలిచిపోయాయి. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా పెద్ద ఎత్తున మార్పులు చేసేందుకు సన్నద్దమైంది. ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించి కీలక స్థానాల్లో దీర్ఘకాలికంగా ఉన్నవారిని మార్చే అవకాశం ఉంది. పనితీరు ప్రాతిపదికన పలువురిపై బదిలీ వేటు పడనున్నట్లు సమాచారం. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికల ముందు బదిలీ అయినా వారిని పాత ప్రాంతాలకు పంపించడం సహా పనితీరు ఆధారంగా మార్పులు చేయాలని నిర్దేశించింది. సచివాలయంలో 6 సహాయ కార్యదర్శులకు ఉప కార్యదర్శులుగా పదోన్నతులు కల్పిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఏడాది పూర్తి చేసి సాగునీరు అందించే అవకాశం ఉన్న ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే 75% పూర్తయిన ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించడం ద్వారా సాగునీరు అందించే ప్రణాళికలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులు, ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. 75% పైగా పనులు జరిగి తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టులపై చర్చించారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి చేయాల్సిన పనులు, ఉన్న ఇబ్బందులపై సమావేశంలో చర్చించారు. ప్రాజెక్టుల వారీగా చేయాల్సిన పనులు, ఒక్కో పనికి అయ్యే వ్యయం, అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేసుకుని పూర్తి చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. నకిలీ యాప్తో మోసాలకు పాల్పడుతున్న నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని సంతోష్ నగర్కు చెందిన నర్రా సందీప్ కుమార్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడానికి నకిలీ యాప్ ద్వారా మోసాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పలువురు దగ్గరకు వెళ్లి, సార్, మా అమ్మకు ఆసుపత్రిలో ఉంది, డబ్బులు కావాలి, నా చరవాణి యాప్లో డబ్బులు ఉన్నాయి, మీకు వేస్తా, నాకు నగదు కావాలి అంటూ నకిలీ యాప్ ద్వారా డబ్బులు బదిలీ చేసి వారి నుంచి నగదు తీసుకుని జారుకునేవాడు. రాజు అనే వ్యక్తి నుంచి 35,000, శ్రీను అనే మరొకరి నుంచి 12,000 కాజేసి దుండగుడు పారిపోయాడు. పెట్రోల్ బంకులు, రహదారి పక్కనే ఉండే హోటళ్లు లక్ష్యంగా చేసుకుని పలు ప్రాంతాల్లో నిందితుడు మోసాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యసనాలకు అలవాటు పడి 2 నెలల క్రితం భార్యను వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో నిబంధనలు పాటించని 2 ప్రైవేటు పాఠశాలల బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. బస్సులకు ఫిట్నెస్, డ్రైవర్ లైసెన్స్, బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అటెండర్ ఉన్నారా లేరా తదితర అంశాలపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 2 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. ప్రతిరోజు విద్యాసంస్థల వాహనాలు తనిఖీలు చేస్తామని తేల్చి చెప్పారు. వాహనాలకు సరైన పత్రాలు లేకపోయినా, నిబంధనలు ఉల్లంఘించినా కేసులు నమోదు చేస్తామని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను హెచ్చరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో వర్షాలు సమృద్దిగా కురవాలని గ్రామస్తులు పలు ఆలయాల్లో దేవతలకు జలాభిషేకాలు చేశారు. గ్రామ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో గోదావరి జలాలను డప్పు చప్పుల మధ్య గ్రామంలో ఊరేగించారు. అనంతరం గ్రామంలో ఉన్న దేవాలయాల్లోని దేవతామూర్తులకు అభిషేకాలు చేశారు. ప్రతి ఏటా గోదావరి జలాలతో గ్రామ దేవతలకు అభిషేకం చేయటం పెద్దల నుంచి ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు. మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు విగ్రహం కోనసీమ జిల్లా కొత్తపేటలో రూపుదిద్దుకుంటోంది. విజయనగరం ఎంపీ అప్పలనాయుడు కోరిక మేరకు దీనిని ప్రముఖ శిల్పి రాజకుమార్ ఒడియార్ తయారు చేస్తున్నారు. విశాఖలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. ఈ నెల 8న పరమపదించిన అక్షర సూర్యుడు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు విగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన శిల్పి రాజ్కుమార్ వడయార్ కోనసీమ జిల్లా కొత్తపేటలో విగ్రహానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. అనేక చిత్రాలు పరిశీలించి చివరికి 60 ఏళ్ల వయసులో రామోజీరావు ఎలా ఉన్నారో అలాంటి మూర్తి తయారీకి ఉపక్రమించారు. 7.5 అడుగుల ఈ విగ్రహానికి కేవలం 4 రోజుల్లోనే పూర్తి రూపు తీసుకొచ్చారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విగ్రహాన్ని పరిశీలించారు. తెలుగువారి స్ఫూర్తి ప్రదాత రామోజీరావు విగ్రహం తయారు చేసే భాగ్యం తనకు దక్కడం అదృష్టమని శిల్పి రాజకుమార్ వడియార్ తెలిపారు. రామోజీరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఎంతో మందికి మార్గదర్శనం చేసినటువంటి మహోన్నతమైనటువంటి మూర్తి భవించినటువంటి ఆయన మూర్తిని తయారు చేయడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నాను. రామోజీ ఫిల్మ్ సిటీలో మాయా విభాగం నుంచి శిల్పకారులు కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, చాలా మంది ఎంతో మంది ఇక్కడి నుంచి శిక్షణ పొంది బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు బ్రాంజ్ లో చేయడం జరుగుతుంది. ఇది నమూనా విగ్రహం, వ్యాక్స్ విగ్రహం. ఇది బ్రాంజ్ లో నవంబర్ 16కి దగ్గరగా సుమారు ఒక 25 విగ్రహాలు కూడా పెట్టాలనేటువంటి ప్రపోజల్ ఉంది. నవంబర్ 16 ఆయన పుట్టినరోజు, 89వ పుట్టినరోజుకి ఆయన విగ్రహాలు మొత్తం మంచి మంచి ప్లేసెస్ లో ఇతర రాష్ట్రాల్లో కూడా విగ్రహాలు పెట్టాలనేటువంటి సంకల్పం అయితే ఉంది. విగ్రహాన్ని ఈనాడు పత్రిక స్థాపించిన విశాఖలో ప్రతిష్ఠిస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. తెలుగువాడికి ఆయన తెలుగు ప్రజలకు చేసే సేవను గుర్తుగా
ఒక నిలువెత్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ప్రధానంగా విశాఖపట్నంలో అది స్థాపించాలని, ఎందుకంటే ఆయన ఈనాడు 74లో అక్కడ ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి తెలుగు వాళ్ళకి అండగా ఉండి ఏ కష్టం వచ్చినా సరే తెలుగు వాళ్ళకి నేనున్నానని వారు సగర్వంగా ముందుకొచ్చి న్యాయం చేసిన వ్యక్తి. ఖచ్చితంగా ఇది మేము రేపు ఫిలిం సిటీకి తీసుకెళ్లి ప్రదర్శన చేసి అని కార్యక్రమం ఉంది. తర్వాత మీ విశాఖపట్నం చేసి మా సొంత కాలేజీలో ఒక కార్యక్రమం ఉంది, అది కూడా పెడతాం. ఒక విగ్రహమే కాదు, నా ఆలోచనలు ఉన్నాయి. వారు ఎక్కడైతే తెలుగు ప్రజల కోసం వారు సర్వీస్ ఇచ్చారు, దాదాపు క్రమంగా ఒక ఇది ఒక ఉద్యమంలాగా చేసి నా ఆలోచన ఒకటే, ఖచ్చితంగా రామోజీరావు గారు అనే వ్యక్తి భావితరాలు తెలియాలి, మన తెలుగు వాడు తెలియాలి. ఆయన విగ్రహాన్ని తొలుతుగా పెట్టాలనుకుని రావడమే నాకు అదృష్టంగా భావించుకుంటున్నాను, కృతజ్ఞతగా. ఎందుకంటే ఒకప్పుడు సంస్థలో పనిచేసి ఈరోజు నేను పార్లమెంట్ సభ్యుడు అయినప్పటికీ కూడా వారు ఆశయాలు ఆలోచనలు మార్గదర్శంగా ఆలోచించి ఈరోజు సమాజానికి మంచి ఇవ్వాలన్న తపంతో వచ్చిన వ్యక్తి. ఇదంతటికీ కారణం వారు ఆశయాలే, వారు ఆలోచనలు అనేది నేను చెప్పగలను. 3-4 నెలల్లో బ్రాహ్మణ బెల్లంల రిజర్వాయర్ ను నీటితో నింపి 64,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం జిల్లా కలెక్టర్తో పాటు అధికారులతో కలిసి బ్రాహ్మణ బెల్లంల ప్రాజెక్టు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నైపుణ్య శిక్షణ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందించారు. నెలాఖరుకు పీసీసీ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే దిశలో అధిష్టానం ఉండటంతో ఆ పదవి కోసం ఆశావహులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసే నాయకుల సంఖ్య అధికమవుతోంది. సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ఉండటంతో పీసీసీ ఇతర సామాజిక వర్గాలకే దక్కుతుందని పార్టీ వర్గాలు బలంగా చెబుతున్నా కొందరు నాయకులు చివరి వరకు ప్రయత్నాలు చేసేట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డినే ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నెల 27 నాటికి ఆయన గడువు ముగియనుండటం సహా కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ కసరత్తు మొదలుపెట్టడంతో ఆ పదవి కోసం రాష్ట నేతలు లాబింగ్ చేస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం దాదాపు 12 మంది పోటీ పడుతున్నారు. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్తో నేరుగా పరిచయాలు ఉండటంతో తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డి వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సీనియర్ నాయకుడిగా, పార్టీ విధేయుడిగా జగ్గారెడ్డికి రాహుల్ వద్ద మంచి పేరుంది. మాజీ ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అవకాశం ఇవ్వాలంటూ సీఎం రేవంత్ సహా ఏఐసీసీతోనూ మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. కొత్త రథసారథి కోసం దాదాపు 12 మంది ప్రయత్నాలు చేసుకుంటున్నా సామాజిక సమతుల్యత పాటించి పార్టీ అధిష్టానం ముందుకెళ్లాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ఉండడంతో పీసీసీ అధ్యక్షుడిగా ఆ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం దాదాపు లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెడ్డి ఇతర సామాజిక వర్గాలకు పీసీసీ అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. నెలాఖరు నాటికి పీసీసీ అధ్యక్ష పదవి గడువు ముగియనుండటంతో అంతలోపే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఏఐసీసీ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పీసీసీ సంస్థాగత వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ పార్టీని పూర్తి స్థాయిలో నడుపుతున్నారు. కానీ ఆయన్ను నియమిస్తే ప్రభుత్వంతో ఎలా సమన్వయం చేసుకుని ముందుకెళ్తారన్న అంశంపై అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మాజీ ఎంపీ మధు యాష్కి విషయంలో ఏఐసీసీ సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. అయితే మధు యాష్కిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే సీఎం రేవంత్ రెడ్డితో ఏ విధంగా సమన్వయం చేసుకుని ముందుకెళ్లగలడన్నది కీలకంగా మారింది. ప్రభుత్వంలో అవకాశాలు కల్పించడం, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులుగా పార్టీ నామినేట్ చేయడంలో లబ్ది పొందిన వారికి తిరిగి పీసీసీ అధ్యక్ష పదవి లేదని కరాఖండిగా చెబుతున్నారు. కొత్త రథసారథిని నియమించి పార్టీ కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తేనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన స్థాయి కంటే ఎక్కువ ఫలితాలుంటాయని పార్టీ అంచనా వేస్తోంది. గద్వాల చెత్తతో పేరుకుపోయింది. ఇంటింటికి వెళ్లి సేకరించాల్సిన ప్రైవేటు ఏజెన్సీ చేతులెత్తేయటం వల్ల ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు తెప్పలుగా పేరుకుపోతోంది. ముఖ్య కూడళ్లు, వీధులు వ్యర్థాలతో నిండిపోతున్నాయి. చెత్త తీసే దిక్కులేక పట్టణం దుర్వాసన వెదజల్లుతోంది. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? పారిశుద్ధ్యాన్ని సక్రమంగా నిర్వహించాల్సిన మున్సిపాలిటీ యంత్రాంగం ఏం చేస్తోంది? గద్వాల పురపాలికలో పడకేసిన పారిశుద్ధ్యం దురావస్థపై కథనం. The
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రమైన గద్వాల పురపాలిక కంపు కొడుతోంది. ఇంటింటి నుంచి సేకరించి డంపింగ్ యార్డుకు చేరాల్సిన చెత్త వీధుల్లో కూడలలో కుప్పలుగా పేరుకుపోతోంది. గద్వాల పట్టణంలో 5-6 రోజుల నుంచి ఈ పరిస్థితి నెలకొంది. గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులున్నాయి. ఈ వార్డుల్లోంచి ఇంటింటికి చెత్త సేకరించాల్సిన బాధ్యతను 6 నెలల కిందట మున్సిపాలిటీ నుంచి ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. చెత్త సేకరించినందుకు గాను ఇంటికి 60 రూపాయలు వసూలు చేసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నారు. కానీ పట్టణ ప్రజలు పన్ను వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కొన్ని చోట్ల ఇంటికి 100, కొన్ని చోట్ల 60-90 రూపాయలు ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. డబ్బులిచ్చినా సరైన సేవలు అందకపోవడంతో పన్ను చెల్లించేందుకు ప్రజలు నిరాకరించారు. దీంతో ప్రైవేట్ ఏజెన్సీ ఇంటింటికి చెత్త సేకరణ ఆపేసింది. జనం ఇంట్లో పోగయ్యే చెత్తను వీధులు కూడలలో ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. మాకు మున్సిపాలిటీ నుంచి చెత్త రోజు రావడం లేదు. 2-3 డేస్ డిలే అవుతా ఉంది. దానివల్ల ఇక్కడ చెత్త అందరూ బయట పాడేస్తున్నారు. అది కాక వాళ్ళు 60 రూపీస్ వసూలు చేస్తున్నారు ఒక్కొక్క ఇంటి నుంచి. దానివల్ల పూర్ పీపుల్ ఎవరు కట్టడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇక్కడ చెత్త పాడేయడం వల్ల డ్రైనేజెస్ బ్లాక్ అయిపోతున్నాయి. అండ్ బయట అంతా పొల్యూషన్, ప్లాస్టిక్ కవర్స్లో వేయడం వల్ల పొల్యూషన్ కూడా క్రియేట్ అవుతుంది. ఈగలు దోమలు కూడా రావడం జరుగుతుంది. నుంచి ఏమైనా సొల్యూషన్ వస్తుందేమో అని ఆశిస్తున్నాం. వాళ్ళకి ఇంతకుముందు మున్సిపాలిటీ వాళ్ళు పంపించినప్పుడే మంచిగా ఉండే, నీట్గా తీసుకొని పోతుండ్రి. అసలుకి ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఏమో తెలియదు మాకి. ప్రైవేట్ బండి వారం 10 రోజులు అట్లా వస్తుంది. దానివల్ల ఎక్కడ నుంచి అక్కడ అంతా అంటే అక్కడ పాడేస్తే జామ్ అవుతుంది. అసలుకి ఈగలు దోమలు అన్నీ వస్తున్నాయి. దయచేసి అధికారులు స్పందించి మాకు కొద్దిగా కేర్ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించండి. పట్టణంలో ఏర్పడిన పరిస్థితిపై మున్సిపాలిటీ పాలకవర్గం ఎట్టకేలకు స్పందించింది. గతంలో ఉన్నతాధికారుల సూచనతో చెత్త సేకరణ బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించామని, ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారని మున్సిపల్ చైర్మన్ కేశవ్ చెప్పారు. తిరిగి పాలకవర్గం తీర్మానం చేసి మున్సిపాలిటీకే చెత్త సేకరణ బాధ్యతను అప్పగిస్తామని వెల్లడించారు. ఇబ్బంది పెట్టినందుకు గాను గద్వాల పుర ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పారు. అధికార కలెక్టర్ గారి ఆదేశాలతోటి సేకరణ ప్రైవేటీకరణ చేయడం జరిగింది. దానికి ప్రజలు తీవ్ర వ్యతిరేకత తెలపడం జరిగింది. ఆ తర్వాత తీసుకున్న కాంట్రాక్టర్ కూడా సరి అయిన పద్ధతి లోపల చెత్త సేకరణ జరగలేదు. ప్రజల తీవ్ర ఇబ్బందులు కలగజేస్తున్నారన్న ఉద్దేశంతో మళ్ళీ కలెక్టర్ గారితో చర్చించి చెత్త సేకరణని ప్రైవేటీకరణని తొలగిస్తూ మున్సిపాలిటీ పరంగా మళ్ళీ చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. జనవరి 26 నుంచి ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల గౌరవ కౌన్సిల్ సభ్యులు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కాలేదు. ఈ మొన్న 7వ తారీఖు ఎలక్షన్ కోడ్ పోవడం జరిగింది కాబట్టి తప్పకుండా అతి త్వరలో 2-3 రోజుల లోపలనే పురపాలక సంఘం ద్వారా చెత్త సేకరణ చేసి ప్రజలకు ఇబ్బంది నుంచి ప్రజల ఇబ్బందిని తొలగించడం జరుగుతుంది. చెత్తపై పన్ను వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తక్షణం ఇంటింటికి చెత్త సేకరణ చేపట్టాలని గద్వాల పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అసలే పేదరికం, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి, ఏ జీవనాధారం లేదు. వృద్ధాప్యంలో తోడుగా ఉండి బాగోగులు చూసుకోవాల్సిన కుమారుడు కండర క్షీణత వ్యాధితో మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా కుమారుడి వ్యాధి నయం కాలేదు. తన బిడ్డ దీనస్థితి చూడలేక ఆ తల్లి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండలం కొర్రతండాకు చెందిన రమావత్ తులసి సీతారాం కుమారుడు శ్రీను 7వ తరగతి వరకు బాగానే పాఠశాలకు వెళ్లాడు. ఆ తరువాత చిన్నగా కాళ్లు పట్టుకోల్పోయాయి. ఆసుపత్రులకు తీసుకెళ్లగా కండర క్షీణత వ్యాధి వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. క్రమంగా కాళ్లు చేతులు చచ్చుబడిపోయాయి. ప్రస్తుతం శ్రీను వయసు 23 ఏళ్లు. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలు. ఒకరు పనికి వెళితే మరొకరు ఇంటి వద్ద ఉండి శ్రీనును చూసుకోవాల్సిన పరిస్థితి. వయసు మీద పడటంతో వారు పని చేయలేకపోతుండటంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్, రేషన్ బియ్యంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. తల్లిదండ్రులకు సేవ చేయాల్సిన సమయంలో వారికి భారంగా మారారని శ్రీను మనోవేదనకు గురవుతున్నాడు. తనకు వచ్చిన కండరాల క్షీణత వ్యాధి నయమయ్యే పరిస్థితి లేదు. కన్నవారికి భారమవుతున్నానని, తాను చనిపోతా అని, ఏమైనా విషముంటే ఇవ్వు అని తల్లిదండ్రులను వేడుకుంటున్నాడు. బలవర్ధకమైన ఔషధాలకు డబ్బుల్లేక అవస్థలు పడుతున్న శ్రీను ప్రభుత్వం దయచూపాలని కోరుతున్నాడు. ఫస్ట్ వచ్చినప్పుడు బాగానే ఉన్నాను సార్, నడుచుకుంటా ఇలా కింద పడిపోయినాను సార్. ఏదో బాధపడి వాళ్ళు కూలు చేసుకుంటా నన్ను చదివి
అలాగే మంచిగా స్థాయికి ఉండాలని అలా అనుకున్న తర్వాతనే ఇలా అయిపోయినాను సార్. నా పరిస్థితి పోయి ఇలా అయిపోతుంది. నాకు నడవరాదు, కుసో రాదు, అమ్మనే చూస్తుంది. పండుకోవాలన్నా ఇటు పక్క తిప్పాలన్నా అమ్మనే తిప్పుతుంది, అమ్మనే చేస్తుంది. నాన్నకు కూడా అమ్మ కూడా వయసు మొత్తం దగ్గర వచ్చింది సార్. చూసేటోళ్ళు ఎవరు లేరు. మాకు ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. కుటుంబ పోషణ కోసం పోరాడుతూనే కుమారుణ్ణి బతికించుకోవడం కోసం వృద్ధ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కుమారుడి వైద్యం కోసం జీవనాధారమైన ఎకరం భూమిని అమ్మి వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు. కుమారుడికి పోషకాహారం అందించే ఆర్థిక స్తోమత లేక ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఆ తల్లిదండ్రులు. మాకు ఆస్తి లేదు నాన్నా, ఏది కూలి బతికేది, మాకు కూలి మీద బతికేది. మాకు ఎటు చూసినా దిక్కు లేదు అని చూసేటోళ్ళు మాకు పెట్టేటోళ్ళు. మాకు కూడా చేత కాకుండా మేము చేతుల కట్టుగా పెట్టుకున్నాం. మాకు ఏదో సాయం చేయాలైనా సీవలు గడిచినా నేనే తీయాలి, అన్నం తినిపించినా నేనే తినిపించాలి, కాళ్ళు చేతుల దగ్గర నేనే చేయాలి. కాళ్ళ దగ్గర రాదు, చేతుల దగ్గర రాదు నాయనా. గవర్నమెంట్ సాయం చేసి మీ బతుకు మేము ఎట్లా బతికిస్తున్నాయన, బతికిస్తే ఇంత సాయం చేస్తారని నేను అంటున్నావు నాయనా. కండరాల క్షీణత వ్యాధి తమ కుటుంబాన్ని రోడ్డున పడేసిందని, పూట గడవడమే కష్టంగా మారిందని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వానికి మెజారిటీ లేదని, ఎన్డీఏ సర్కారు పొరపాటున ఏర్పడిందని అన్నారు. అయితే మోదీ ప్రభుత్వం కూలిపోవాలని తాము కోరుకోవటం లేదని ఖర్గే పేర్కొన్నారు. దేశానికి మంచి జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఖర్గే గుర్తు చేశారు. అయితే ఏ పని కూడా మంచిగా జరగకుండా చేయటం ప్రధాని మోదీ అలవాటని విమర్శించారు. దేశం బలోపేతం అయ్యేందుకు తాము ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉంటామని ఖర్గే స్పష్టం చేశారు. G7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన ప్రధాని మోదీ తిరిగి స్వదేశం చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. G7 సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ సాంకేతిక రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించాలంటూ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతికతలు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చూడాలని, అప్పుడే సమ్మిళిత సమాజానికి పునాదులు పడటంతో పాటు అసమానతల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. సదస్సు వెలుపల ప్రధాని మోదీ G7 దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిదా, జర్మనీ ఛాన్సలర్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, వాటికల్ పోపు సహా టర్కీ, జోర్డాన్, యుఏఈ, బ్రెజిల్ దేశాధినేతలతో ఐరాసా ప్రధాన కార్యదర్శి గుటెర్రెస్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతమే లక్ష్యంగా చర్చలు జరిపారు. G7 దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమైనట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. G7 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న వేళ ఇటలీ పార్లమెంటులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని విస్తరించే బిల్లు విషయంలో దిగువ సభలో అధికార విపక్ష చట్ట సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ప్రతిపక్ష నేతకు గాయాలు కాగా ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వడానికి అక్కడి అధికార పార్టీ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ఇటలీలోని ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య విభజనను మరింత పెంచుతుందని విపక్షాలు వ్యతిరేకించాయి. ఈ క్రమంలోనే సభలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చట్ట సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట్లు జరిగాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. గుజరాత్లో ఏడాదిన్నర వయసున్న బాలికను బోరుబావి మింగేసింది. అమరేలీ జిల్లా సూరజ్పురా గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో బాధిత బాలిక ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 500 మీటర్ల లోతులో ఉన్న బోరుబావిలో పడిపోయింది. 50 మీటర్ల వద్ద చిక్కుకున్న బాలికను సహాయక బృందాలు 17 గంటల పాటు శ్రమించి తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో బయటకు తీశాయి. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. శత్రుదేశాలకు వణుకు పుట్టించేలా అభివృద్ది చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే మెరుగైన ఫీచర్లతో నాగాస్త్ర 1 భారత సైన్యం అమ్ముల పొదిలో చేరింది. శత్రు లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగల సామర్థ్యం దీని సొంతం. రాడార్లు గుర్తించకుండా ఇది దాడులు చేయగలదు. అధునాతన ఫీచర్లతో దేశీయంగా దీన్ని రూపొందించారు. ఇప్పటికే 120 నాగాస్త్ర 1లు భారత సైన్యం చేతికి చేరాయి.
భారత సైన్యం మమ్ముల పొదలోకి సరికొత్త అస్త్రం చేరింది. నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన నాగాస్త్ర 1 భారత సైన్యం చేతికి వచ్చింది. 480 నాగాస్త్రాలను సైన్యం ఆర్డర్ చేయగా వాటిలో 120 సైన్యం ఆయుధ డిపోకు చేరాయి. వైమానిక దాడుల కోసం ఈ నాగాస్త్ర 1 ఉపయోగిస్తారు. యుఏఈ ఆధారిత వ్యవస్థతో ఇది పనిచేస్తుంది. ఏ శత్రు లక్ష్యాన్నైనా ఇది ఛేదించగలదు. జీపీఎస్ ఆధారంగా పనిచేసే నాగాస్త్ర 1 2 మీటర్ల ఖచ్చితత్వంతో దాడి చేయగలదు. నాగాస్త్ర 1 4,500 మీటర్ల ఎత్తు వరకు ఎగురగలదు. రాడార్లు గుర్తించకుండా దాడులు చేసే సామర్థ్యం దీని సొంతం. ఉదాహరణకు, ఎవరైనా శత్రు సైనికుల నేత ఒక నిర్దిష్ట ప్రదేశం వద్దకు వాహనంలో నిర్దిష్ట సమయానికి చేరుకునేలా ఉంటే నాగాస్త్ర అప్పటి వరకు గాల్లోనే ఉంటూ టార్గెట్ వచ్చిన వెంటనే దాడి చేయగలదు. ఆత్మాహుతి డ్రోన్గా కూడా ఇది పనిచేస్తుంది. 60 నిమిషాల పాటు ఇది ఎగరగలదు. మెనిన్ లూప్లో 15 కిలోమీటర్లు, ఆటోనామస్ మోడ్లో 30 కిలోమీటర్ల రేంజ్ దీనికి ఉంది. రాత్రి పగలు పనిచేసేలా నిఘా కెమెరాలు నాగాస్త్రకు ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే దీన్ని మెరుగ్గా రూపొందించారు. మధ్యలో నిలిపివేయడం, రికవర్, తిరిగి ఉపయోగించడం వంటి ఫీచర్లను నాగాస్త్ర కలిగి ఉంది. లక్ష్యాన్ని గుర్తించలేకపోయినా లేదా మిషన్ను మధ్యలో రద్దు చేసినా నాగాస్త్రను తిరిగి వెనక్కి రప్పించవచ్చు. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దీనికి పారాచ్యూట్ సదుపాయం కూడా ఉంది. దేశీయంగానే దీన్ని రూపొందించడం గమనార్హం.